వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను స్థానిక ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ యూత్ యువతేజం యూత్ సర్వజన గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్లమీనయ్య కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆలయ చైర్మన్ కుమార్ శంకర్ గరణాధుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూత్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆశీర్వాద గారు పాల్గొనడం జరిగింది. రోజు గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రుద్రంగి అంబేద్కర్ చౌరస్తాలో వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమంలో పెద్దల ఆశీనన్న గారు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ దేవుని ఆశీర్వచనాలు ఈ గ్రామ ప్రజలకు భక్తులకు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు శ్రీ గణేష్ నవరాత్రులతో భాగంగా సర్వజన గణేష్ మండలి ఇంద్రాశాఖ వారి ఆధ్వర్యంలో వారి 38వ వార్షికోత్సవం సందర్భంగా మహానదన కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గత 37 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పెద్ద విగ్రహం పెట్టి పూజించుకోవడం జరుగుతూ ఉంది. గ్రామంలోనే మరి పెద్ద విగ్రహం పెట్టి పూజించుకోవడం జరుగుతూ ఉంది. మరి అందరికి కూడా ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా గణనాథుని కోరుకుంటూ ఈ అన్నదానం నిర్వహించుకున్న వారికి అందరికి కూడా శుభాభివందనం తెలియజేసుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ సర్వజన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆ కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఇప్పటికే 38 సంవత్సరాల నుంచి ఈ గణేష్ సేవా మండపం అనేది పెట్టడం చాలా సంతోషకరం. ఇంకా కూడా ఈ గణనాథుడు దినదినాభివృద్ధిగా అవుతూ ఈ రుద్రంగిని ఇంకా కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా అన్నీ కూడా అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని అంటూ ఈ గణనాథుడి యొక్క ఆశీస్సులు రుద్రంగిపై ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గణేష్ నవరాత్రోత్సవ సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో యువతేజం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అదేవిధంగా ఇందిరా చౌక్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర మండపాలలో ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్న సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానం మిన్న అనే నానుడికి నిదర్శనంగా ఈ నవరాత్రులు వినాయకుడి ఘనంగా జరుపుకునే క్రమంలో ఆ వినాయకుడికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు బ్రాహ్మణ ఉత్తరించు చేపిస్తూనే అన్నదాన కార్యక్రమం చేయడము మరి ఆనవాయితీగా అంటే అన్నదానం చేయడం అనేది మహోన్నతమైన కార్యక్రమంగా స్వామివారు కూడా మెచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం ఆనందదాయకం. ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదంతో ఆశీస్సులు ఉండే విధంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పిన సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నిర్వాహకులకు నేను నిమజ్జనోత్సవ కార్యక్రమంలో శాంతియుత వాతావరణంతో భక్తిభావంతో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పేటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ పోలీస్ శాఖ వారు చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో భక్తిభావంతో గణేష్ నిమజ్జనోత్సవాన్ని జరుపుకొని ఆ గణేషుడి ఆశీస్సులు అందరూ అందుకుని